జపాన్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం షిజుకు వారాంతాల్లో అనేక మంది మహిళలు వచ్చి స్నానాలు చేసి సేద తీరుతూ ఉంటారు. ఇక్కడ పురుషులకు నో ఎంట్రీ. అయితే ఎంతో కట్టుదిట్టమైన ఈ ప్రాంతంలో ఓ వ్యక్తి మహిళలు స్నానం చేస్తూ ఉండగా ఫోటోస్ తీస్తున్నాడనే వార్త గుప్పుమంది. అది కూడా నిన్నో మొన్నో కాదు, ఏకంగా 30 ఏళ్లుగా ఆ వ్యక్తి అలా ఫోటో తీస్తున్నాడని తెలిసి జపాన్ పోలీసులు నిర్ఘాంతపోయారు. కొత్తగా పెళ్లైన ప్రతి జంట ఫస్ట్ నైట్ కోసం ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్లో మర్నాడు పక్కింట్లో నుంచి వస్తున్న వరుణ్ని చూసి అంతా షాక్ తిన్నారు. ఎందుకు ఇలా చేశావని నిలదీశారు. దాంతో అతను చెప్పిన సమాధానం విని బిత్తరపోయారు. ఇంతకీ అతను ఏం చెప్పాడంటే, ఫస్ట్ నైట్ అంటే తనకు చాలా సిగ్గుగా ఉందని, పైగా రాత్రివేళ ఇంటికి తిరిగి వచ్చే ధైర్యం లేదని చెప్పాడు. రెండు సింహాలు అటవీ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాయి. అప్పుడు ఒక కోతి సింహం వీపుపై కూర్చుని స్వారీ చేయడం ప్రారంభించింది. సింహం కూడా కోతిని ఏమీ చేయకుండా ప్రశాంతంగా ముందుకు కదిలింది. ప్రస్తుతం సినిమాలో తన నటన కొనసాగిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు నటి మీనా. రీసెంట్ గా ఆమె డాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మరో సీనియర్ నటి సంఘవితో కలిసి ఓ పాటకు సూపర్ స్టెప్పులేశారు మీనా. తణుకు మండలం తేతలిలో తాజాగా బయటపడ్డ వందలాది అబార్షన్ కిట్లు జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న దొంగ మందుల వ్యాపారం గుట్టు రట్టు చేసింది. రహదారి పక్కన పొలంలో ఒకటో రెండో కాదు, ఏకంగా 850 అబార్షన్ కిట్లు బయటపడటం కలకలం రేపుతోంది. వీటి విలువ అక్షరాల 4 లక్షల రూపాయలు. నేర పరిశోధనలో కీలకంగా మారిన డిటెక్టివ్ డాగ్స్ హైదరాబాద్ మోయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నాయి. బందోబస్తు, దొంగతనాలు, హత్య కేసుల్లో నేరస్తుల కదలికలను గుర్తించడం, బాంబులు, మందు సామగ్రిని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాగా పోలీస్ జాగిలాలు, ట్రైనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ వారెవ్వా అనేలా చేసింది. చెన్నైలోని వినాయకుడి ఆలయంలో చోరీకి వచ్చాడు ఓ దొంగ. దేవుడికి అలంకరించిన నగలు కాజేయాలని అతని ప్లాన్. అయితే నగలు అలంకరించలేకపోవడంతో నిరాశ చెంది పక్కనే ఉన్న బీర్వాలో చూశాడు. అందులోనూ ఏమీ దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన దొంగ ఆలోచిస్తూ అక్కడే నిద్రపోయాడు. ఉదయం ఆలయ నిర్వాహకులు దొంగని పోలీసులకు అప్పగించారు. దీర్ఘకాలిక కోవిడ్ వ్యాధిగ్రస్తులలో 59% మందికి 1 సంవత్సరం తర్వాత అవయవాలు దెబ్బతినడం జరుగుతోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొత్త అధ్యయనం ప్రకారం వైరస్ ఉన్నట్టు మొదట నిర్ధారణ అయినప్పుడు తీవ్రంగా ప్రభావితం కాని వారిలో కూడా అవయవాల పనితీరు తగ్గినట్టు తేల్చారు. సచిన్ టెండూల్కర్ రీసెంట్ గా తన పెట్ డాగ్స్ తో సరదాగా గడిపిన వీడియో నెట్టింట పంచుకున్నారు. ఈ రెండు లేకుండా ఇల్లు ఇల్లు అనిపించుకోదని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి లవ్ ఎమోజీస్ తో అనూహ్య స్పందన లభించింది. సచిన్ ముద్దుల తనయ, సారా టెండూల్కర్ తో పాటు సురేష్ రైనా, రాజ్పాల్ యాదవ్ సహా పలువురు ఈ పోస్ట్ పై కామెంట్ చేశారు.